Principal sir, dear colleagues, dear students, chinna pillala nundi petta vallaku nachina pandaga vinayaka chaviti. Enduku naga vinayaka chaviti nachutundi ante aa navaratri utsavalanu sambaralato jarupukuntu aa vinayakudu cheppinatuvanti ippudu manam indulo aa sakshasaktulanu paatinchi vidyabuddhulni కావాలని కోరుకుంటూ నవరాత్రులు గనక ఆ పూజలో నిమగ్నమై ఉంటే మళ్లీ వినాయక చవితి వచ్చేంత వరకు వాళ్లలో విద్యాబుద్ధులతో వినాయకుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వినాయక చవితి సంబరాలను తరతరాలుగా వస్తున్న మన ఆచార సంప్రదాయాలను మరచిపోకుండా ఉండడానికి పద్ధతిగా సక్రమంగా చేసుకునే విధంగా మన పాఠశాలలో ఎయిత్ టీబీ పిల్లలు వాళ్ళ క్లాస్ టీచరు చాలా చక్కగా వివరించారు. దీన్ని మనము ఈ వినాయక చవితి నుంచి సాంప్రదాయబద్ధంగా జరుపుకుందాము, సంతోషంగా సంబరాలు చేసుకుందాము. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, ధర్మేంద్ర గారు, బాలాజీ గారు, ఆల్ ద టీచర్స్, స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. And I wish all of you a very, very happy Vinayaka Chaturthi in advance. I would like to congratulate Lavanya ma'am and her students for bringing this festive atmosphere right in front of our eyes. Etlaite, my Telugu is not good, but I will speak in Telugu. Etlaite, ippudu ikkada chupichadu kada natikalo Vinayakudu వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ మూడు సార్లు తిరిగేసి వాళ్ళ చుట్టూ తిరిగినట్టు చూపించారు కదా ఇప్పుడు నాటికలో. అట్లనే మనందరం కూడా మన ప్రపంచం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి పారామిక చుట్టే తిరుగుతున్నది. ఓకే సో చైర్మన్ సార్ ని స్టేజ్ మీదకి రమ్మంటే అందరం వచ్చేస్తాం. సో ఆల్ ఆర్ లైఫ్ ఆర్ సర్కిలింగ్ అరౌండ్ పరమిత చైర్మన్ సార్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ టీచర్స్. సో వన్ ఐ థింక్ ఈ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత అయితే మీకు ఇక్కడ చాలా చక్కగా చూపించారు. నాకు ఈ ఫెస్టివల్ బాగా నచ్చిన విషయం ఏంటంటే వినాయకుడు ఎంతైతే ఇన్నోసెంట్ గా ఉంటారో, ఫేస్ ఎంత ఇన్నోసెంట్ గా అయితే ఉంటుందో వినాయకుడు ఉంటాడో అంతే ఎనర్జీ ఉంటుంది వినాయకుడు. సో హీ సీమ్స్ సో ఇన్నోసెంట్ but he has got tremendous amount of energy. So similarly we see in each of your faces oka chinna vinayakulane kanipistunnaru meerandaru. So itlane mee innocence ni kuda unchukoni keep your innocence eternal and do not compromise on your abilities and capabilities. Thank you very much for making me a part of this celebration. శుభోదయం తెలియజేస్తూ 2వ తారీఖున మనమందరం జరుపుకోబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఐఐటీలో లావణ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఒక ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. అయితే మన పండుగల విశిష్టత, పండుగలు ఎందుకు జరుపుకోవాలి, దసరా, దీపావళి, వినాయక చవితి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, తర్వాత గురునానక్ జయంతి, ఆల్ దోస్ ఫెస్టివల్స్, చాలా ఫెస్టివల్స్ మన దేశంలో జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ మిగతా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అంతమంది 130 కోట్ల మనుషులు, ఇన్ని మతాలు, ఇంతమంది, ఇంత మంచి సంస్కృతిలో మనం ఈ పండుగలు అందరం కలిసి చాలా చక్కగా జరుపుకుంటాం. అందులో ప్రతి పిల్లవాడు అమ్మాయి కూడా ఈరోజు ఆ 9 రోజులు కూడా చాలా భక్తిభావంతో ఉన్నారు. వెన్ యూ ప్రేమ్ టు గాడ్, ఇట్స్ మీన్స్ యూ ప్రేమ్ టు నేచర్, ద యూనివర్స్, విశ్వంలో ఉన్నటువంటి ఒక
ఏదైతే శక్తి ఉందో శక్తిని అన్నింటినీ పునరుజ్జీవింపజేసి ఆ మన శక్తిని ఆ శక్తితో కనుక మనం కలుపుకున్నట్లయితే మనలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఉత్తేజం వచ్చేస్తుంది. ఆ ఉత్తేజం ఉంటే అభివృద్ధి వస్తుంది, ఉత్తేజం లేకుంటే అభివృద్ధి రాదు, చదువులు ఇతర కార్యక్రమం. కాబట్టి మన ఉత్తేజం రావాలి అంటే మనలో ఉన్న శక్తి జాగరూకత చేసి అలాగే విశ్వంలో ఉన్న శక్తితో మనం దాన్ని కలపాలి. ఎలా కలుపుతామంటే ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా, ఇలాంటి పండుగల ద్వారా. అందరూ మన వాళ్ళే అనుకుంటే ఎవరు వేరు వాళ్ళు కాదు. ఇప్పుడు వినాయక చవితి జరిగేటప్పుడు క్రిస్టియన్ పిల్లలు, ముస్లిం పిల్లలు, సిక్స్ పిల్లలు అందరూ కూడా ఈ పిల్లలకు సరిగ్గా మంచిగా అన్ని విధాలు సహాయం చేస్తూ, అలాగే రంజాన్ జరిగేటప్పుడు హిందూ పిల్లలు కూడా వాళ్ళకు సహాయం చేస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ మంచిగా ఉన్నట్లయితే అదే సరిగ్గా మన భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం. అలా కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలి. ఒక కుటుంబంలో ఉండడానికే ఈ పండుగలు. పండుగలు ఒక మతానికి వేరు, ఒక మతానికి వేరు కాదు. ఇక్కడ చిన్న చిన్నగా వేరు ఉన్నప్పటికీ కూడా అక్కడ అంతా ఒకటే ఉంటుంది, పైన ఒకటే ఉంటుంది, పైన రెండు మూడు ఉండే, పైన భిన్నత్వం ఉండదు, భిన్నత్వం ఇక్కడ ఉంటుంది. ఈ భిన్నత్వం అంతా కలిసి మన ఏకత్వానికి దారి తీయాలి. కాబట్టి ఎవ్రీ గాడ్ ఈజ్ గాడ్, ఓన్లీ గాడ్ ఈజ్ ఓన్లీ వన్. అందులో మన వినాయకుడికి వచ్చి ఆయన ఆయనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు తల్లి తండ్రి మించినటువంటిది ఏది లేదు అనేటువంటి దానికి నాకు మంచి ఎగ్జాంపుల్ ఇవ్వడం. భూమి చుట్టూ తిరగకుండా దగ్గరగా ఉన్న తల్లి తండ్రి చుట్టూ తిరిగి మీరే సర్వస్వం, మీరే విశ్వం, మీ చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే అనేటువంటి ఒక ఆయన యొక్క భావనతోని ఆ పనిచేశారు. కాబట్టి శివపార్వతి ఇద్దరు కూడా చాలా ఆనందం చేసి ఆయనకు ఆ పదవి పెడతారు. వినాయకుడు ఎప్పుడు కూడా ఆ పదవి పట్ల గర్వంగా ఉండలేదు. మనం కూడా పదవి ముఖ్యం కాదు, చైర్మన్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇవన్నీ ముఖ్యం కాదు, మనం చేసే పని ముఖ్యం. స్టూడెంట్ ఆఫ్ పరమిత అంటే వాట్ హీ డస్, హౌ హీ డస్, హౌ హీ లుక్స్, హౌ హీ ఫీల్స్, హౌ హీ రీచెస్ అవుట్ టు పీపుల్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఉండాలి. కానీ ఆ డెఫినేషన్ లో పదవులు మాత్రం ఏ మాత్రం లేదు. పదవి పదవి చిన్నది, మనిషి పెద్ద గొప్పవాడు, పదవి చిన్నది. కానీ పదవిని పెద్దదిగా చేసి మనిషి చిన్నగా అయిపోతే ఆ మనిషికి విలువ ఉండదు, ఆ మనిషి జీవితంలో రాణించదు. పిల్లలందరూ ఉంచుకోవాలి. ఈ రోజు జరుపుకున్నందుకు వినిపికలు ఉన్నటువంటి ఒక రెండు లక్షణాలు మనం అందరం కూడా అలవర్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. వి షుడ్ ఆల్ ట్రై టు ఎంపైర్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ క్వాలిటీస్ దట్ విఘ్నేశ్వర్ ఆఫ్ ప్రొసెస్. He possesses for the entire universe, for all the human, the community of human beings. Once you do that, simple prayer is okay. But when you pray and follow and put it into your life perspective, that means you are really honoring that particular God. So on this occasion, without taking much time, I pray to Lord Vinayaka and Shiva and Parvati to give you all the best blessings to every boy, every girl, families, teachers, principal, vice principal and director, and all the people. May God bless you all. Wish you very happy Vinayak Chavithi. Thank you for inviting me here.